ప్రపంచమనే మహాసముద్రంలో ఎన్ని మిస్టరీలు ఉన్నాయి. వాటిని ఛేదించడానికి సైంటిస్ట్ ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అవి సాధ్యం కావడం లేదు. అలా ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలన్నా అయితే చూసేయండి. బూమ్ 2012 18వ తేదీన ఆకాశం నుంచి ఒక పెద్ద బూమ్ జోధ్పూర్ మీద పడింది. ఆ శబ్దం వినడానికి చాలా భయంకరంగా ఉంది. అసలు ఆ బూమ్ శబ్దం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. తాజ్మహల్. తాజ్మహల్ అంటే ఇది లవర్స్ సంకేతమని, తన ప్రియురాలు గుర్తుగా షాజహాన్ దీన్ని కట్టించారని అందరికీ తెలుసు. అయితే తాజ్మహల్ ఇంతకు ముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా? మొఘల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్ కు సంకేతముగా మారిందని, ముందు అది శివాలయం అని చెబుతున్నారు. ఈ బుల్లెట్ మీద ప్రయాణిస్తూ ఓరియన్నా అనే వ్యక్తి చనిపోయారు. అయితే దీన్ని పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువెళ్తే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఉంది. రోజు దీన్ని పోలీసులు తీసుకుపోవడం, అది మళ్లీ అదే ప్లేస్ కు రావడం అనేది ఇప్పటికీ అంత చిక్కడం లేదు. బొంబాయి కలకత్తా వీధుల్లో రాత్రి వేళలో ఓ హంతకుడు రాయితో మనిషిని కొట్టి చంపేస్తాడంట. సీరియల్ కిల్లర్లా మనిషిని చంపేసి తలని పుచ్చకాయ పగలగొట్టినట్టు పగలగొట్టే పోతాడంట. దీనికి వారు స్టోన్ మ్యాన్ అనే టైటిల్ కూడా పెట్టారంట. అస్సాంలో చిన్న గ్రామంలో ఎన్నో జతింగ పక్షులు చనిపోతుంటాయి. అది కూడా సాయంత్రం సమయంలో జరుగుతుండడం వింతగా ఉంటుంది. రోజు వందల సంఖ్యలో ఆ గ్రామానికి పక్షులు ఆకాశ మార్గంలో వచ్చి అక్కడ చనిపోతుంటాయి. అసలు ఎందుకు అలా జరుగుతుందో ఎవరికీ కనిపెట్టలేకపోతున్నారు. అనంతపురంలోని లేపాక్షి టెంపుల్లో ఓ స్తంభం అలా కదులుతూ ఉంటుంది. దాదాపు 70 పిల్లర్లు ఆ టెంపుల్ని కాపాడుతూ ఉంటే ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేచినట్టు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది నేలం తాకకుండా గాల్లోనే ఉంటుంది. ఈ మిస్టరీని కూడా ఎవరు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు.